అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇండియాలో మా వీడియో అప్లోడ్ అయ్యే టైంకి దీపావళి కూడా అయిపోయి ఉంటుంది. మాకు ఇండియాకి యుఎస్కి ఒక టైం 10 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మాకు దీపావళి ఈరోజు ఈవినింగ్. ఈ రోజు ఏంటంటే మళ్ళీ 1 వీక్ గార్డెన్ అయిపోయింది, అంటే గార్డెన్కి వచ్చి 1 వీక్ అయిపోయింది. సో ఇప్పుడు మాకేంటంటే వింటర్ సీజన్ కదా, వింటర్లో మాకు ఈవినింగ్ 5:30 కల్లాగా సన్సెట్ అయిపోతుంది. సో ఈవినింగ్ గార్డెన్కి రావడం అనేది వీక్ డేస్లో పాసిబుల్ కాదు. సో వీక్లీ వన్సే ఇప్పుడు తోటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ సాటర్డే వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చాము. వచ్చేటప్పటికి ఈసారి టమాటాలు అయితే బాగా కాసాయి, కానీ అన్నిటికీ పురుగులు వచ్చేసాయండి. ఫుల్గా ఫ్రూట్ బోరర్ ఉంటుంది కదా, అది మొత్తం కాయలన్నీ తినేసింది. చాలా కాయలు వచ్చాయి, కాయలన్నిటికీ ఇలాగ మొత్తం హోల్స్ వచ్చేసాయి. అంటే రెగ్యులర్గా మనం చూస్తుంటే వాటిని తీసేస్తాం, కానీ మనం వీక్లీ వన్స్ అలా వచ్చినప్పుడు సరిగా చూసుకోలేం కదా. లోపల కాయ లోపలకి వెళ్ళిపోయేసి పురుగులన్నీ ఇట్లాగా హోల్స్ పెట్టుకొని తినేస్తున్నాయి అన్నమాట. సో వీటికి మనము తర్వాత కాయలన్నీ తీసేసి కొంచెం మొక్క దగ్గరకు చూసామంటే ఏదైనా పురుగులు కనిపిస్తే తీసేయచ్చు. రోజు చూసుకుంటుంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పుడు, ఎగ్స్ ఉన్నప్పుడు, లేకపోతే చిన్న పురుగులు ఉన్నప్పుడు తీసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంత ఇంత పెద్ద పురుగులు వచ్చిన తర్వాత కొంచెం కష్టమే వీటిని కంట్రోల్ చేసుకోవడం. సో బేసిక్గా సక్సెస్ఫుల్ గార్డెనింగ్ టిప్ ఏంటంటే పురుగు రాకుండా ఉండడం, వచ్చిన ఎర్లీ స్టేజ్లోనే వాటిని కంట్రోల్ చేసుకోవడం అన్నమాట. సో ఈరోజు ఏంటంటే పాలకూర ఉందండి గార్డెన్లో, కొంచెం పాలకూర కొద్దాం మనం. పాలకూర కోసం కొన్ని టిప్స్ నాకు తెలిసినవి ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో బేసిక్గా పాలకూర ఏంటంటే వింటర్ సీజన్లో బాగా పెరుగుతుందండి. మనము దీన్ని మనం నేరుగా సీడ్స్ వేస్తే జర్మినేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. మనం ఎప్పుడు వాటర్లో నానపెట్టుకొని ఒక 8 అవర్స్ తర్వాత వేసామంటే ఒక 5 డేస్కి మొలకలు అనేవి వస్తాయన్నమాట. సో సాయిల్ మిక్స్ ఇప్పుడు పాలకూర అయినా లేకపోతే చుక్కకూర అయినా తోటకూర అయినా ఏ ఆకుకూర అయినా వాటికి నైట్రోజన్ అనేది చాలా అవసరం కదా. ఎందుకంటే మనకి ఇవి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏంటంటే కేవలం వీటికి ఆకులు మాత్రమే వస్తాయి, మనం ఆకులే తింటాం కాబట్టి. గ్రీన్ అనేది ఇండికేట్స్ నైట్రోజన్ అన్నమాట. సో మొక్కలు ఇలాగ గ్రీన్గా బాగా పెరగడానికి నైట్రోజన్ అనేది చాలా అవసరం, ఆకుకూరలకి ఇంకా ఎక్కువ అవసరం మిగతా కూరగాయ మొక్కలతో కంపేర్ చేస్తే. సో సాయిల్ మిక్స్లో వీలైనంత వరకు మనము ఒక 60% సాయిల్ తీసుకుంటే 40% అనేది నైట్రోజన్ ఉండే ఏదైనా ఫెర్టిలైజర్ కావచ్చు, అంటే కంపోస్ట్ కానీ లేకపోతే మాన్యూర్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు సాయిల్ కూడా మళ్ళీ రెడ్ సాయిలా, వైట్ సాయిలా, లేకపోతే ఇంకేదన్నా, ఇప్పుడు అందరికీ ఒకటే సాయిల్ అనేది దొరకదండి. ఇప్పుడు ఇండియాలో ఒక రకంగా ఉంటుంది, ఇండియాలో కూడా ప్రతి దగ్గర అందరికీ కామన్గా ఒకటే సాయిల్ ఉండాలని ఉండదు కదా. సో మనకి లోకల్గా ఏ సాయిల్ దొరికితే ఆ సాయిలు దానికి మాన్యూరు అది ఎక్కువ యాడ్ చేయాలి కంపల్సరీగా. పాసిబుల్ అయితే కొంచెం ఇసుక, ఎందుకంటే ఆకుకూరలు మనము ఎక్కువ వేసినప్పుడు పడిపోతుంటాయి కదా చిన్న మొలకలుగా ఉన్నప్పుడు. మనం ఇసుక కనుక కొంచెం సాయిల్ మిక్స్ కలిపితే అది బైండింగ్ లాగా ఉండేసి మొక్కలు పడిపోకుండా హోల్డ్ చేస్తుంది అన్నమాట. దానికోసం కొంచెం ఇసుక. సో సాయిల్ మిక్స్లో ఏదైనా సాయిల్ రెగ్యులర్ సాయిల్ ఒక 60%, దానికి ఒక 40% మంచి మాన్యూరు, దానికి కొంచెం శాండ్, ఇది సాయిల్ మిక్స్ అన్నమాట. సో తర్వాత మనం ఇందాక అనుకున్నాం కదా పాలకూరని అయితే నైట్ నానపెట్టుకునేసి వేసుకోవచ్చు. ఇప్పుడు కంటైనర్లో వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇలాగా గ్రౌండ్ మీద వేస్తాను కాబట్టి ఏం చేస్తానంటే ఇంటి దగ్గరే దీనికి ఇలా ఒక చిన్న చిన్న ట్రేస్లో ఇట్లాగా నారు పోసుకొని ఈ సైజ్కి పెరిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి మా గార్డెన్లో రీప్లాంట్ చేస్తుంటాను. మనం పాలకూర వేసిన ఒక 20 డేస్కి లేదంటే 1 మంత్కి అట్లాగా మనము కోసుకోవచ్చు. అంటే ఈ సైజ్కి వచ్చిన తర్వాత మనం కోసుకోవచ్చు. మనము కట్ చేసుకునేటప్పుడు ఇలాగ కింద వరకు మొత్తం కట్ చేసామంటే మళ్ళీ ఇక్కడి నుంచి పక్క కొమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది అన్నమాట. మళ్ళీ మనము మామూలుగా పాలకూరకి విత్తనాలు ఏంటంటే ఇలాగ సెంటర్ ఉంది కదా, ఇక్కడి నుంచి పైకి వచ్చేసి చక్కగా అక్కడ విత్తనాలు వస్తాయి. మనము ఒక మొక్కని ఈ సెంటర్ పార్ట్ టచ్ చేయకుండా కనుక వదిలేసామంటే అక్కడి నుంచి విత్తనాలు వస్తాయి. అంటే అన్ని మొక్కలు కాదు, మనం దేనికి విత్తనాలు తీసుకోవాలనుకుంటున్నామో ఆ మొక్కను మాత్రము ఇక్కడ ఈ పార్ట్ మనం టచ్ చేయకుండా వదిలేస్తే ఈ సెంటర్లో విత్తనాలు వస్తాయి. మిగతా మొక్కలన్నిటికీ మనం అన్నిటినీ ఆకుల్ని కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత మనకు ఆకులు ఇలాగ పెద్దగా బాగా గ్రీన్గా రావాలి అంటే కంపల్సరీగా మళ్ళీ ఏదో ఒక నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ అంటే వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటే ఒక 4 to 5 టైమ్స్ మనము కోసుకోవచ్చు. అందులో ఇది చలికాలం కదా, చలికాలము మనకి ఫ్లవరింగ్ కూడా అంత త్వరగా రాదు కాబట్టి మాన్యూర్ వేసుకుంటూ ఉంటే కోసుకుంటూ ఉండొచ్చు.
ఒకవేళ ఏదైనా పచ్చ పురుగు గాని ఇంకేదైనా ఆకులు తినే పురుగులు అలాంటివి ఉన్నప్పుడు చేతితో తీసేసుకోవచ్చు లేకపోతే 3G సొల్యూషన్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ దాన్ని అది ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా ఆకుర్లకి స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి పాలకూరని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంటండి మేము చెన్నైలో ఉండేవాళ్ళం యుఎస్ రాకముందు 2010 ఆ టైంలో చెన్నైలో ఉండేవాళ్ళం చెన్నైలో ఏంటంటే తాంబరం అనే దగ్గర ఆకుర్లు అమ్మేవాళ్ళు అంటే అంత అమ్ముతారు కానీ అక్కడ స్పెషల్ ఏంటంటే ఒక పెద్ద గుట్ట అంటాం కదా అంత పెద్ద గుట్టలాగా రకరకాల ఆకుర్లు అన్నమాట అవన్నీ ఈవినింగ్ ఫ్రెష్గా వేసి అమ్ముతుండేవాళ్ళు అంటే ఎన్ని రకాలు ఉండేవి అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా తినే తోటకూర పాలకూర చుక్కకూర ఇవి కాకుండా ముల్లంగి ఆకులు అనేసి ఇంకా పెరుగాకు ఉంటుంది కదా పెరుగాకు కాడలు అసలు కొన్ని అయితే పేరు కూడా తెలీదు అన్ని రకాలు ఉండేవన్నమాట సో ఈ బేసిక్గా ఈ తమిళియన్స్ ఫుడ్ హ్యాబిట్స్ మనకంటే కొంచెం హెల్దీగా ఉంటాయండి వాళ్ళు ఎక్కువ ఈ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కానీ ఈ ఆకుకూరల కాడలతో రకరకాల వంటలు ఇట్లాంటివి తింటుంటారన్నమాట ఇంతకుముందు మనం బయట ఆకుకూరలు కొంటే అంత పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు కాదండి ఆకుకూరలకి కానీ రాను రాను ఏమైందంటే ఇప్పుడు బయట వీటికి కూడా ఆకుకూరలు కూడా చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారండి ముఖ్యంగా కొన్ని ల్యాబ్స్లో హైదరాబాద్లో టెస్ట్ చేశారన్నమాట ఆకుకూరల మీద దాంట్లో తెలిసింది ఏంటంటే కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి కదా లెడ్ కానీ లేకపోతే ఇలాంటివి లెడ్ లాంటివి అవన్నీ కూడా ఈ పాలకూర ఆకుకూరల్లో వాళ్ళు గమనించారు కనీసం మనము అన్నీ పండించుకోలేకపోయినా అంటే మనకున్న ప్లేస్ కన్స్ట్రెయింట్ వల్ల కానీ టైం వల్ల కానీ వాటి వల్ల కనీసం బేసిక్ మనము ఆకుకూరలు కూడా ఆకుకూరలు పండించుకున్నా కూడా చాలా మంచిదండి లాస్ట్ వీక్ నేను ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ అకౌంట్లో ఒక రెండు విషయాలు చూశాను అదేంటంటే ఇద్దరు పోస్ట్ చేశారు ఒకరి వైఫ్ ఇంకొకరి సిస్టరు క్యాన్సర్తో చనిపోయారండి సో అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ రావడానికి ఒక వన్ ఆఫ్ ద రీజను ఫెర్టిలైజర్స్ కూడా బయట అంటే ఆహారం మీద వాడే కెమికల్స్ కానీ లేకపోతే సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి అంటే పూర్తి కారణం అని చెప్పట్లేదు కానీ ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి క్యాన్సర్ రావడానికి సో ఈ రోజుల్లో మనము చాలా వరకు ఇప్పుడు పొల్యూషన్ కానీ ఇవన్నీ మన చుట్టూ ఎటు చూసినా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటినీ మనము కంట్రోల్ చేయలేము కానీ కనీసం మన వంతుగా మనము మనకు కావాల్సినవి ఇలాగా పండించుకుంటే కొంతవరకు అలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు అండి ఎంతైనా మనం పెంచుకున్న ఆకుకూరల రంగు కానీ రుచి కానీ వేరండి చాలా గ్రీన్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ వండేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట బయట ఆకుకూరలతో కంపేర్ చేస్తే ఎందుకంటే బయట ఆకుకూరలకి సింథటిక్ ఫెర్టిలైజర్స్ అంటే డిఏపి యూరియా కానీ ఇలాంటివన్నీ కూడా గ్రీన్గా ఉండేదానికి వేస్తారు అందుకనే అవి చూడడానికి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి వండేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటాయి మనం పెంచుకుంటే ఏంటంటే అసలు మనం అలా వేసిన వెంటనే కరిగిపోతాయి కదా అసలు మనకు కనిపించిన కూడా కనిపించవు అంత మెత్తగా ఉడికిపోతాయి బాగా కుక్ అయిపోతాయి మనం ఇంకొకటి పాలకూర కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ మనము ఇంట్లో వేసుకున్నప్పుడు అన్నీ కలిపేసేసి పప్పు ఇలాంటివి అన్నీ కలిపేసి హై ఫ్లేమ్లో ఉడికించడం కంటే కూడా అంటే న్యూట్రిషన్స్ అంతా పోతుంది కదా లాస్ట్లో పప్పు అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసామంటే బాగా తొందరగా కూడా ఉడుకుతాయి ఇది కూడా మన ఓల్డ్ టెక్నిక్ ఇంతకుముందు నానమ్మలు అమ్మమ్మల టైంలో కూడా వాళ్ళు మట్టి పాత్రలు వాడేవాళ్ళు కదా నేను కూడా మట్టి పాత్రలే వాడతానండి వాడినప్పుడు ఏం చేసేవాళ్ళంటే పప్పు మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో ఆకుకూరల్ని పైన పెట్టేవాళ్ళు అన్నమాట ఆ హీట్కి అవి ఉడికిపోయేవి సో నేను కూడా మోస్ట్లీ అట్లాగే ఎప్పుడు కుకింగ్ చేసినా కూడా అంటే ఆకుకూరలు ఇలాంటివి వండేటప్పుడు మట్టి పాత్రల్లోనే కుక్ చేస్తాను ఇలాగే అంటే పప్పు మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో ఆకుని యాడ్ చేస్తాను అన్నమాట అంటే న్యూట్రిషన్ అంటే విటమిన్స్ అవన్నీ లాస్ అవ్వకుండా ఉంటాయి కదా మనం ఇంత కష్టపడి పెంచుకున్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా పాలక్ పనీరు అట్లాంటివి చేసుకోవచ్చు కానీ బట్ రెగ్యులర్గా పప్పు చేసుకున్నప్పుడు మాత్రము ఇలాగా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఫ్రెష్ న్యాచురల్ పాలకూర అండి మా గార్డెన్లో వచ్చిన పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది కదా చాలా తాజాగా ఇక్కడ కింద మొత్తం గండు చెవులు ఉంటాయండి ఫైర్ హ్యాండ్స్ అనేసి మనకు ఉంటాయి కదా ఎర్ర చెవులు ఇవి కానీ కుట్టేసాయంటే ఒక 3-4 డేస్ ఇంకా కుట్టిన దగ్గర అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఇచ్చింగ్ అలా ఉంటుంది సో నేనేదో ఆకుకూరలు కోసుకుంటా ఉన్నాను కాలు మొత్తం చెవులు కుట్టేసాయండి సో అదే అండి ఇవాళ మా తోటలో కోసుకున్న ఫ్రెష్
పాలకూర ఇంకా ఇది కాకుండా కొంచెం లెట్యూస్ కూడా ఉంది అన్ని గ్రీన్స్ అన్ని ఆ గ్రీన్ కలర్ వే ఇవాల ఎందుకంటే మాకు ఈ టైం నుంచి కొంచెం టెంపరేచర్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి సో యుఎస్ లో కదా ఫ్లోరిడాలో స్లోగా టెంపరేచర్స్ డౌన్ అవుతుంటాయి కాబట్టి మన వెజిటబుల్స్ ఈ వెదర్ కి గ్రో అవడం చాలా కష్టం अंके सीजनल इवे पालकूर यानी लेकिन इला लेट्यूस क्याबेजी लास्ट वीडियो मैं चूसा कदा विंटर क्राप्स अभी इलांटे उठाएन सो अदेन इवा वीडियो मेरू पालकूर वे मेन बैठ కొండంకంటే కూడా ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా మనం పెంచుకోవడం చాలా తేలిక బిగినర్ స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు కేర్ కూడా చాలా తక్కువే అవసరం అవుతది పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా ఏం అవసరం లేదు చిన్న చిన్న వాటిలో కూడా పెంచుకోవచ్చు రైట్ సాయిల్ మిక్స్ కలుపుకోవడము కరెక్ట్ సీజన్ లో వేసుకుంటే చక్కగా పెరుగుతదండి పాలకూర సో మీరు కూడా ట్రై చేయండి వేయండి ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ఏదైనా ఉంటే మనము కరెక్ట్ చేసుకోవచ్చు సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండి అండ్ కీప్ వాచింగ్